దాచేపల్లి మండల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నారాయణపురం ఆర్ఎన్బీ బంగ్లా వద్ద నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తహసీల్దార్ మోహన్ రావు, ఎంపీడీఓ కృష్ణకుమార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు భూమన వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కార్మికులకు హెల్త్ కార్డులను ఇవ్వాలని, కార్మికులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు కోటా కొండలు, బెచ్చెల రామ్ సైదయ్య, కోరే మోహన్ రావు, నూకన చిన్న వెంకయ్య, మేడం శ్రీనివాసరావు, దాసరి దాసు, కులుకురి పీలేను, సయ్యద్ జబ్బర్, రామ్ సైదులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా కార్మికులకి అధికారులు ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మా కార్మికులు అందరూ న్యాయం చేస్తారని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నాను. వచ్చాము, ర్యాలీతో వచ్చాము. వస్తే డిమాండ్ ఏంటంటే, మరి 50 సంవత్సరాలు దాటిన కార్మికుడు పని చేయలేకపోతున్నాడు కాబట్టి, ఎందుకు చేయలేకపోతున్నాడంటే 13-14 సంవత్సరాల నుంచి సిమెంట్ కట్ట 50 కేజీలు ఉంటే 13 సంవత్సరాల మనిషి కుర్రవాడు కనీసం 30 కేజీలు ఉంటాడు. మరి ఈ 30 కేజీలు మనిషి 50 కేజీల కట్ట సిమెంట్ కట్ట మోయాలంటే మరి నరాలు సచ్చిపడిపోయి 20 సంవత్సరాలు వయసు వచ్చేవారికి నరాలు సచ్చిపడిపోయి కనీసం 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చే వరకు పెరాల్సి రావటం, బీపీ షుగర్ రావటం తిరిగిపోతుంది కాబట్టి మరి దయచేసి ఇతర రాష్ట్రాలలో 50 సంవత్సరాలు దాటిన భవనర్మ కార్మికుడికి పింఛన్ ఇస్తున్నారు కాబట్టి 3000 రూపాయలు మన రాష్ట్రంలో కూడా 3000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని మన భవనర్మ కార్మికులు వైద్యగా ర్యాలీతో 200 మనుషులతో ర్యాలీగా రావడం జరిగింది. మరి భవన నిర్మాణ కార్మికుడికి పాతిక సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికుడికి ఇక్కడ ఈయన నడుపుతున్నా కూడా మరి కమిటీ హాలు లేదని, మరి లేకుండా పోవటం ఎక్కడ ఆర్ఎంబీ బంగ్లాలలో, ఎక్కడ చెట్ల కిందనో, ఎక్కడ రోడ్లు అమ్మటి ఉంటే ప్రతి ఒక్కరు నీసం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉండకూడదా, మీకు ఏదైనా కమిటీ హాలు ఉండాలని నీసం చేస్తున్నారు. అది ఇది అంటే పోలీస్ కేసు పెడతామని లోకల్ ఇలాలలో వేదనలో ఆర్ఎంబీ బంగ్లాలో ఏఈ గారు అన్నాడు పోలీస్ కేసు పెడతామని. మరి 5 సెంట్ల స్థలం భవన నిర్మాణ కార్మికులకి కమిటీ వాళ్ళకి ఎంఆర్ఆర్ గారు వినతి పత్రం అందింది, హామీ కూడా ఇచ్చాడు. మరి భవన నిర్మాణ కార్మికుడికి ఇతర రాష్ట్రాలలో పింఛన్ ఇస్తున్నారు కాబట్టి ఎండీ గారు 3000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామని చెప్పి ఎంతమంది జనం ఉండామంటే, దాచేపల్లి మండలంలో 50 సంవత్సరాలు దాటిన వాడు 2000 మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు 50 పనిచేసే కార్డు ఉన్నవాళ్ళు 2000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సగం కార్డు ఉండి లేక హెల్త్ కార్డులు ఇవ్వకపోవటానా? మరి 6000 మంది దాచేపల్లి భవన నిర్మాణ కార్మికులు పెయింట్ పని కానీ, సెంటరింగ్ పని వాళ్ళు కానీ, మరి కరెంటు పని వాళ్ళు కానీ, మరి సెంటరింగ్ పని వాళ్ళైతే చాలా పోలిమైన వెక్కి సెంటరింగ్ పెట్టాలని పరిస్థితి, మరి అంతస్తులు బయలుదారి మేస్త్రి అయితే బయట వైపు ప్లాస్టింగ్ చేయాలంటే మరి 4-5 అంతస్తులు 100 అడుగులు పైన ఉండా ఏబుల్ ఎక్కాల్సి వస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వయసు వాడు ఎవడు ఎక్కలేడు. మరి నరాలు సచ్చిపడిపోవటం, పెరాల్సి రావడం కాబట్టి మరి ఐగతలు లేకపోవడం, బలహీన తగ్గి వల్ల మరి అవుతుంది కాబట్టి 3000 రూపాయలు పింఛన్ కావాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత.